గుజరాత్లోని రాజ్కోట్ ప్రజలు గాడిదలకు సీమంతం బారసాలా చేస్తున్నారు. గాడిదలకి సీమంతం చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఆ కార్యక్రమాల వెనుక ఓ సంకల్పం ఉంది అంటున్నారు అక్కడి ప్రజలు. మరి అదేంటో తెలుసుకుందామా? స్వదేశీ జాతి అయిన హలారీ గాడిద గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సాధారణ గాడిదల్లా కాకుండా తెల్ల రంగులో మాత్రమే ఉంటుంది. మామూలు గాడిదల కంటే బలంగాను ఎత్తుగాను ఉండి ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగపడుతుంది. ఈ జాతి గాడిద పాలను సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తారు. దీంతో వీటి పాలకు అధిక డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటర్ 180 రూపాయల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ జాతి అంతరించిపోయే జాబితాలో చేరింది. అందుకే ఈ హలారీ జాతి గాడిదలను రక్షించే సంకల్పంతో గుజరాత్లోని రాజ్కోట్ ప్రజలు ముందుకొచ్చారు. వీటి సంఖ్యను పెంచేందుకు అక్కడ ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అప్పుడే జన్మించిన గాడిద పిల్లకు బారసాల, గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకా కోల్కి గ్రామంలో ఓ హలారీ గాడిద పిల్ల పుట్టింది. ఈ బిడ్డ పుట్టడంతో అక్కడి ప్రజలు ఆనందంలో మునిగి తేలారు. ఆ ప్రాంతంలోని పశువుల కాపరులు, ప్రజలు ఆ బిడ్డకు బారసాల వేడుకతో పాటుగా గర్భం దాల్చిన 33 గాడిదలకు సీమంతం చేశారు. వాటిని అందంగా అలంకరించి గర్భం దాల్చిన గాడిదల నుదుటిన ఎర్ర తిలకం దిద్ది వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పారు. ఆ తర్వాత మహిళలు వాటికి పూజలు చేసి ప్రత్యేక ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులు, జంతు ప్రేమికులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడం కోసం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా హాజరవ్వడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రజలంతా ఆనందంతో మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ హలరీ గాడిదలు దాదాపు 417 మాత్రమే ఉన్నట్టు స్థానికులు తెలిపారు. వీటి సంఖ్యను పెంచేందుకు గతేడాది నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.